ప్రస్తుతం ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఘోషిస్తుంది అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ముందు మీ ఆరోపణలకి మీరు సమాధానం ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాదు. ఇంకొక విషయం, ఈయన ఈ యొక్క అవినీతికి నేనేదో ఆరోపణలు చేయట్లే. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో ప్రప్రథమంగా ఉంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 అంశాలపైన ఈయన మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిందిగా కోరుతా ఉన్నాం. 10 అంశాలు ఏంటంటే, పోలవరం, రాజధాని, భూ కుంభకోణం, టెంపరీ సెక్రటేరియట్, భూ కేటాయింపులు, ఈయన యొక్క విదేశీ పర్యటనలు, విదేశాల లావాదేవీలు, కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్, ఓట్ ఫర్ నోట్ కేసు, ఐఎంజి భారత, ఈ యొక్క హెరిటేజ్ ఏ రకంగా, హెరిటేజ్లో ఏ రకంగా షేర్ వాల్యూ పెంచుకున్నాడు, ఆస్తుల్ని కూడబెట్టుకున్నాడు అగ్రిగోల్డ్, ఈ యొక్క 10 అంశాల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీ యొక్క కేసులన్నింటినీ కూడా మీకై మీరు సిబిఐకి ఎంట్రస్ట్ చేయండి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసుకోండి, నిర్దోషిగా మీరు ప్రజల ముందుకు రండి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉండా. ధన్యవాదాలు. వచ్చింది, నేను చదివా ఆంధ్రజ్యోతి పత్రిక. వాళ్ళు ఏం రాస్తున్నారో తెలుసుకోవాలని నేను సబ్స్క్రైబ్ చేశా. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ ఈరోజు గత నెల రోజులుగా నాకు పత్రిక అయితే ఇవ్వట్లా. దానికి కారణం ఏందో నాకు తెలీదు. అంటే సబ్స్క్రైబ్ చేయించుకొని పత్రిక కూడా ఇవ్వట్లేదు అని అంటే ఎందుకో, సరేలే నా రాధాకృష్ణ నాకు మిత్రుడే, ఎందుకులేనని అనేసి నేను కూడా గమ్ముగా ఉన్నాయి. ఇన్ని రోజులు నేను ఇది ప్రస్తావించను కూడా. ఈ యొక్క రాధాకృష్ణ గారు ఎటువంటి వ్యక్తి అంటే, ఆయన మొత్తం రక్తంలో ప్రతి అణు అణువు కూడా ఒక తెలుగుదేశం పార్టీ రక్తం ప్రవహిస్తూ ఉంది. ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు, కానీ మొదట తను జర్నలిస్టు, పత్రిక అన్నటువంటిది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు, చాలా సమతుల్యం పాటించాలన్న విషయం అతను గుర్తించాల. రాధాకృష్ణ గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చంద్రబాబు తుమ్మితే అయ్యా చంద్రబాబు అద్భుతంగా తుమ్మావంటారు, చంద్రబాబు దగ్గితే ఆహాహాహా ఇంతకన్నా ఎవరు అద్భుతంగా దగ్గుతారని అంటారు. ఈ రకమైనటువంటి జర్నలిజమా మీరు నేర్చుకున్నది మొదటి నుంచి? నిజంగా మీకు జర్నలిజం పట్ల, జర్నలిస్ట్ విలువల పట్ల మీకు కానీ గౌరవం ఉంటే మీరు బ్యాలెన్స్డ్గా సమతుల్యం పాటించండి అన్నటువంటిది నేను రాధాకృష్ణ గారికి